హైదరాబాద్ అల్వాల్ పోలీసులు పలు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకున్నట్లు తెలియజేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెట్ బషీరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, జీడిమెట్ల పెట్ బషీరాబాద్ అల్వాల్ శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ కాలేం మహేష్ కొంపల్పల్లిలో క్యాటరింగ్ గా పనిచేసేవాడన్నారు. చెర్లపల్లి జైలు నుండి విడుదలైన వారంలోపే మళ్లీ దొంగతనాలకు పాల్పడి పట్టుబడ్డాడని తెలిపారు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. విలువైన వస్తువులను డబ్బులను తమ ఇళ్లలో పెట్టుకోవద్దని పట్టణ వాసులకు సూచించారు. సిరీస్గా ఒక రెండు మూడు అఫెన్సెస్ కంటిన్యూగా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్వాల్ పోలీసులు తర్వాత క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా సంయుక్తంగా అవేర్నెస్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు అన్ని రకాల చర్యలు తీసుకొని అదే రకంగా ఈ అఫెన్స్ని ఏ రకంగా డిటెక్ట్ చేయాలనే దాన్ని ఛాలెంజింగ్ తీసుకొని మాకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో ఒక కాలే మహేష్ అని అలియాస్ రమేష్ వయసు 28 సంవత్సరాలు ఇతను హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఉన్నాడు. ఇతన్ని ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర అనుమానాస్పదంగా నిలుగుతుంటే అరెస్ట్ చేయడం జరిగింది. చేసి అతని దగ్గర నుంచి ఒక 70,000 విలువైనటువంటి సొత్తుని బంగారము మరియు తర్వాత వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కాలే మహేష్ చరిత్రను ఒకసారి తీసుకున్నట్లయితే ఇతను 2009 సంవత్సరం నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. తర్వాత 2009 సంవత్సరంలో పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్, 2010లో జీడిమెట్ల, 2011లో మళ్ళా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్, 2015లో హుషాగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఇతను వరుసగా కంటిన్యూగా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇతను చేసేటువంటి నేరాలను అరికట్టడంలో భాగంగా 2016 జనవరిలో ఇతన్ని పీడియాక్ట్ కింద పంపించడం జరిగింది. పీడియాక్ట్లో పంపించి ఒక 1 సంవత్సరం పాటు అతన్ని జైల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉంచడం జరిగింది. తర్వాత ఇతను 2017 ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఇతను 2018లో అల్వాల్ అండ్ మీర్పేట్ రెండు పోలీస్ స్టేషన్లలో మార్చి 2018లో మళ్ళీ దొంగతనాలు చేసిండు. మళ్ళా పట్టుకొని అతన్ని జైలుకి పంపిస్తే పోయిన నెల 26 తారీఖు నాడు జైలు నుంచి విడుదలై అతను స్ట్రెయిట్ అవే ఇక్కడికే వచ్చి మళ్ళా ఇక్కడ ఒక అఫెన్స్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక జీడిమెట్లో ఒక టెంపుల్ అఫెండ్ చేసినాడు. సో మా దగ్గర ఉన్నటువంటి ఈ సాంకేతిక ఈ ఫింగర్ ప్రింట్స్ మేము ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో చాన్స్ ప్రింట్స్ ఏదైతే మా క్లూస్ టీమ్ ద్వారా సేకరించి ఇతను కాలే మహేష్ అని మేము నిర్ధారించుకొని మా టీము మా అల్వాల్ క్రైమ్ టీము తర్వాత ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరూ కూడా బాగా ఎఫర్ట్స్ చేసి అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. సో సిబ్బంది అందరినీ కూడా మా డీసీపీ గారు సిపి గారు కూడా అభినందించారు. ఇంకా ముందు జరిగిన దీని తర్వాత జరిగిన అఫెన్స్లకు కూడా వీళ్ళు మా వాళ్ళు ఎఫర్ట్స్ చేస్తున్నారు. తప్పకుండా దాంట్లో కూడా పురోగతి ఉన్నది, అది కూడా సాధిస్తాం. తప్పకుండా అవి కూడా డీటెయిల్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు ఎవరు కూడా ఈ దొంగతనాలు అవుతున్నాయని భయభ్రాంతులకు గురి కావద్దు. ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు సహకరిస్తేనే పోలీసులు కూడా బాగా కృషి చేసి సమాజంలో ఈ నేరాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ప్రజలు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడు డెఫినెట్గా సీసీటీవీలు కూడా పెట్టుకోవడం మంచిది. సీసీటీవీలు ఇళ్ళల్లో పెట్టుకోవాలని ఎన్ని సైతంలో బజార్లలో కాలనీలలో కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క కొంచెం ఆచూకీ మాకు తెలియజేస్తే మేము తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాం. నేరాలు నియమించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియదు. థ్యాంక్ యూ.